ఫ్రెండ్స్, మనం వీడియోలోకి ఎంటర్ అయ్యే ముందు పార్ట్ వన్ ఎవరైనా చూడకపోయి ఉంటే, మిస్ అయ్యింటే పార్ట్ వన్ చూడండి. చాలా బాగుంది పార్ట్ వన్ కూడా. ఇంకా వీడియో కంటిన్యూ చేద్దాం ఫ్రెండ్స్. బయటికి వెళ్ళినాక మన అవతారాలు ఎట్టుంటాయో మనం వర్షాకాలంలో అయితే దీన్ని లోపలికి వెళ్ళలేము. మనం మొత్తం వాటర్ నిండుకొని ఉంటాయి. మనం ఎండలకాలం వచ్చినాం కాబట్టి బాగా అరిపోయింది. ఓకే, వెళ్దాం ముందుకు. ఈ గుహ ఎంతవరకు ఉందో ఇంకా ఇక్కడ చూడండి. రాయి అయితే మామూలుగా ఎర్ర రాయి కాదు. అక్కడ అది చూడండి, అది ఇక్కడ చూడండి. ఇది చాలా చూడడానికి అయితే చాలా బాగుంది. ఇవి ఇవి నీళ్ళు పారి పారి ఇట్లా అయింది బా. మొత్తాన్ని చూడండి ఒకసారి ఎంత బాగుందో. రండి, దీన్ని అయితే తక్కువ అని చేసినబ్బా నేను. చిన్నగా ఉంటుందిలే ఏమవుతుందిలే అని, కానీ పోయే కొద్దీ పోతానే ఉన్నాం దా. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మనం ముందుకు వెళ్దాం. మన వాల్మీకి గుహను కూడా ఒకసారి ఎవరైనా చూడకపోతే చూడండి. పార్ట్ వన్ చాలా బాగుంది. పార్ట్ టూలో కూడా అడ్వెంచర్ అయితే చాలా చేసినావు అబ్బా. వాల్మీకి గుహ పార్ట్ టూలో మొత్తానికైతే భయం స్టార్ట్ అయిందబ్బా నాకు కూడా. రా, ఇంకా మనం ఇప్పుడు వచ్చినాం కదా. వచ్చినాక ఇక్కడ ఎండ అయింది, మరి ఇటు సైడ్ ఉంది కొంచెం క్రాస్గా. దీంట్లో కూడా వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో. ఇంత లోపలికి వచ్చిన తర్వాత ముళ్ళపంది ఇది దొరికింది నాకు. ముళ్ళు ఇంత లోపలికి వచ్చింటాయంట అన్న జంతువు, కాకపోతే నీళ్ళకి ఏమైనా కొట్టుకొని వచ్చింటుంది ఇది. అదే కదా ఫ్రెండ్స్, మనం వీడియో మొదట్లో చెప్పాం కదా ముళ్ళపంది అని చెప్పి, అది దాందే ఇది. కాకపోతే ఇక్కడ ఉంటాయో మరి ఈ గుహలోకి నీళ్ళు కొట్టుకొని వచ్చింటే ఇది వచ్చిందో మనకు తెలియదు, కానీ దాని ముళ్ళే ఇది. ఓకే, దీని మొత్తాన్ని చూపి ఒకసారి. నేను పడుకునేంత ప్లేసే ఉండేది, ఇంకా ఎక్కువ అయితే లేదు, ఇంతే ఉండేది. ఓకే అబ్బా, వీడియో అయితే నాకు చాలా గుర్తుండిపోతుంది అబ్బా, ఎందుకంటే ఇంత ఇరుకైన గుహ. కాదన్నా, మనం ఇంత దూరం వచ్చినాం కదా, లోపల నుంచి ఒక పెద్ద పాము కానీ అలాంటిది వచ్చే మన పరిస్థితి ఏంది ఇప్పుడు? వాయబ్బా, ఇంకా పోదామా లోపలికి? ఇక్కడ చూడడానికి అయితే ఇక్కడ పడతామో పట్టామో మనం నాకు తెలియదు, కానీ భారీగా ఉంది నా గుహ ఫ్రెండ్స్. మనం ఇంకా పోయే కొద్ది అయితే ఇక్కడక్కడ చూడడానికి అయితే ఇప్పుడు మీకు అక్కడ ఎండు కనపడుతుంది అనుకుంటా, కెమెరాలు కనపడుతుందా? అక్కడ కనపడేది ఎండ అయితే కాదా, వీడి గుహ లేదేమో అనిపిస్తుంది. కాకపోతే దాన్ని మించి ఉందబ్బా ఇంకా లోపలికి. మొత్తానికి ఆ లోపలికి వెళ్ళాలంటే భయంగా ఉంది నాకు కూడా. లోపల ఏముంటా ఏమో తెలియదు, కానీ చూపిస్తా ఫ్రెండ్స్ ఎలా ఉంటుందో మీకైతే. నువ్వు పడతా ఉన్నాయిడా, అక్కడ ఎండు అంతవరకు ఉండేది. అక్కడ చూపిన ఒకసారి ఫ్రెండ్స్, మీరు అక్కడ చూస్తున్నారు కదా, మనం ఇప్పుడు స్ట్రైట్గా వచ్చిన తర్వాత ఎండు ఇది. ఇది ఇంతవరకు ఈ నుంచి క్రాష్ ఉందబ్బా మళ్ళీ గుహ. అది ఎంతవరకు ఉందో చూద్దాం, మరి చూద్దాం రండి. మరి ఇలా ఇలా నరమ్మన్న ఫ్రెండ్స్, ఇప్పుడు మా ఒక్కసారి లైట్ ఆఫ్ చేస్తాం, ఎట్టుంటుందో ఒకసారి చూడండి అబ్బా. లైట్ ఆఫ్ చేస్తే, లైట్ ఆఫ్ చేయి, లైట్ ఆఫ్ చేస్తే ఎలా ఉంటుందో చూడండి. చూడండి, మరి ఎక్స్ట్రా బ్యాటరీ తెచ్చావు నువ్వు? నాకు ఇచ్చింది బ్యాటరీ ఉందా? ఏడంది మంచి తెలివే లేదురా నీకు. కవర్ లో నువ్వు తీసి అక్కడ పెట్టి తీసుకోవచ్చు కదా, నువ్వు చెప్పలే నువ్వు తీసుకొచ్చావు. నేను పోయచ్చు, ఎన్ని అంటారా నీకు లైట్ బ్యాటరీ కావద్దు, కూర్చుంటారా? మీరు ఏం భయపడకుండా, ఏం భయం, నేను తొందరగా వచ్చా. పోయి భారీగా ఉంది, లైట్ కావాల్సిందే. మనిషి చూద్దాం, 10 నిమిషాలు వస్తుంది అంతే అది ఫ్రెండ్స్. మేము ఇంత దూరం వచ్చిన తర్వాత ఎక్స్ట్రా బ్యాటరీ అయితే మర్చిపోయి వచ్చినాము బా. ఇప్పుడు మళ్ళీ మా అన్నని ఇక్కడ పెట్టి నేను మళ్ళీ పైకి, మనం ఫస్ట్లో వచ్చాం కదా అంత దూరం వెళ్ళి, ఇప్పుడు మళ్ళీ నేను వస్తాను ఇక్కడికి.
వచ్చి నేను ఆ లోపల ఎలా ఉందో ఆ విజువల్ అయితే ఖచ్చితంగా చూపిస్తానబ్బా. వీడు మా తమ్ముడు గారు ఎక్స్ట్రా బ్యాటరీ తేవడం మర్చిపోయినాడు ఈ లైట్కి. ఒకవేళ లైట్ ఇందాక మేము లైట్ ఆఫ్ చేసి మంచిదైంది అప్పుడు గుర్తుకొచ్చింది మాకు. ఓకే ఫ్రెండ్స్, అన్న మీరు ఇక్కడే ఉండండి, నేను లైట్ తెచ్చా తొందరగా పోయి కూర్చోండి. అదే సేవ్ చేయండి చూడదు ఫ్రెండ్స్. మేము ఇందాక బ్యాటరీ మర్చిపోయినామని చెప్పినాం కదా, లోపలికి పోయి బయటికి పోయొచ్చినానబ్బా. మీరైతే ఏ విధంగా అనుకోండి, మీకు కొంతమంది ఉంటారు మన వాళ్ళు కామెంట్లు వేసుకునేటోళ్ళు, ఎవరు ఇష్టం వాళ్ళది. కాకపోతే నేనైతే బయటకు పోయి బ్యాటరీ మర్చిపోయింటే మళ్ళీ తీసుకొని ఇప్పుడు వచ్చి మళ్ళా స్టార్ట్ చేసినానబ్బా ఈ వీడియో. ఇంకా లోపల ఉన్నటువంటి ఇది ఎలా ఉందో మీకు చూపిస్తాను నేను. ఇక్కడైతే లేచి వెళ్ళడానికి అయితే అవకాశం లేదు, కాకపోతే పడుకొని వెళ్ళాలి. ఓకే, నేను పడుకొని వెళ్తున్నాను. లోపల ఎలా ఉందో ఏమున్నాయో ఏంటో మొత్తం చూపిస్తానబ్బా మీకు ఈరోజు. ఓకే, నేనైతే పోతా, మీరు ఎట్లా వస్తారేమో. లైట్ ప్రవీణ్, ఇక్కడ చాలా కష్టంగా ఉందా బయట టే లైట్ తీసి లోపల ఏముందో చూసా ఫస్ట్ చూడకుండా కట్ట. లోపలైతే భారీ అంది నా పెద్దగా అండి భారీ అంటే. లైట్ ఇప్పుడు కదా ఉంటుంది లోపల. లోపలికి రా, ద లైట్ ఓటు ఏంది ఇట్టంది లోపల భారీ ఉంది నా నాకద్దా రవణనా నా ఇక్కడ బ్యాటరీ లేకుంటే అంతే. చూడండి ఫ్రెండ్స్, మనం ఇందాక చెప్పినాం కదా దాన్ని దాటి వచ్చినాక ఒక్కసారిగా ఎంత పెద్దగా ఉందో లోపలికి వచ్చిన తర్వాత. ఇప్పుడు చూస్తున్నారు కదా భారీగా ఉందబ్బా అసలు. ఓకే, ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ చూస్తే మొత్తం ఇలా ఉందబ్బా. ఇదేంది ఇది చూడ్డానికైతే ఒక చుట్టు గుండులాగా ఉంది, ఏదైనా బంగారు నిధులకేమున్నా. ఓకే ఫ్రెండ్స్, అక్కడైతే మనకు ఎండింగ్ అది మొత్తం అక్కడ ఏం లేదు చూడ్డానికి, అదంతా రాళ్ళతో నిండుకుపోయింది. మనం ఇప్పుడు వెళ్ళాల్సినది అయితే ఇట్లా వెళ్ళాను రండి. అబ్బా 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 ఏంది నా ఇట్టంది ఇది వాయబ్బా భారీగా ఉంది అసలు. ఏంది ఇంత ఉంటాయని ఊహించని ఊహించాలి నేను, ఎంతో కష్టపడి లోపలికి వచ్చిన తర్వాత ఇట్లా ఉందబ్బా. ఇంకోటి ఏంటంటే ఇంత దూరం వచ్చిన తర్వాత లైట్ మట్టుకు ఆఫ్ అయిందంటే మన పరిస్థితి అంతే అబ్బా. ఎవరైనా కానీ ఇక్కడికి రావాలనుకుంటే మంచి లైటు ఎక్స్ట్రా బ్యాటరీ పెట్టుకోండి. ఎవరైతే రావద్దబ్బా, ఇదేం టూరిస్ట్ ప్లేస్ అయితే కాదు, చాలా భయంకరమైనటువంటి ప్లేస్ ఇది. రండి చూద్దాం రండి, ఇక్కడ గుహ అయితే ఎంత విశాలంగా ఉందో చూస్తున్నారు కదా.
చూడడానికి. మనం పోతుంటే పోయే కొద్ది పోతానే ఉంది. గబ్బిలాలు చూడు పైన, అక్కడ చూస్తున్నారు కదా మొత్తం ఇవన్నీ గబ్బిలాలే అక్కడ పైన మొత్తం. ఏంది నాయన ఇది గుహనా? ఏ ఈ రేంజ్ లో ఉంటుందని అస్సలు ఊహించలేదు ఫ్రెండ్స్ నేనైతే. గుహ ఓకే రండి, మరి ముందుకెళ్దాం రండి. ముందుకెళ్దాం. గబ్బిలాలు వా వేల సంఖ్యలో ఉన్నాయి. ఎక్కడ ఏముందో అర్థమే కావట్లేదు ఫ్రెండ్స్. చూపి ఒకసారి వీడికి వచ్చే ఇంకా నీట్గా ఉంటాయి. గబ్బిలాలన్నీ భారీగా ఉన్నాయి. ఇక్కడ రంగ కొంచెం ముందుకు వచ్చి బాగా నీటి కనపడతాయి. చూస్తున్నారు కదా గబ్బిలాలు చూడండి ఒకసారి ఎన్ని ఉన్నాయో. ఇక్కడ కుప్పలు 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 కుప్పలుగా ఉన్నాయి. వేల గబ్బిలాలు ఉంటాయి అసలు దీంట్లో. ఓకే ఇటు సైడ్ చూద్దాం ఏమన్నా చిన్న గుహ ఉందేమో. ఇంత బ్యాడ్ స్మెల్, గబ్బిలాల స్మెల్ వస్తుందా బంద్. స్మెల్ అయితే చాలా భారీగా బ్యాడ్ స్మెల్ వస్తుందబ్బా. ఇంకా ఇక్కడ పైకి ఉంది, అక్కడ నుంచి వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఫ్రెండ్స్ ఒకసారి వెనక్కి చూడండి ఎలా ఉంటుందో. కెమెరా ఒకసారి వెనక్కి చూపిస్తే ఎంత విశాలంగా ఎంత పెద్దగా ఉందో చూడండి. చూడండి మొత్తాన్ని మీరు ఇప్పుడు చూస్తున్నారు కొంచెం పైకి లేపినాగా. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు బాగా నీట్గా కనపడుతుంది అనుకుంటా. అసలు భారీగా ఉందబ్బా, ఒక రేంజ్లో ఉంది గుహ. ఓకే మనం ముందుకెళ్దాం రండి. ఇంకా అక్కడ ఎంట్రీలో చూస్తే అసలు చిన్న గుహ అది, అసలు లోపల ఇంత పెద్దగా ఉందని ఎవ్వరు ఊహించినారు. ఇక్కడ ఇంకోటిందే, ఇక్కడ ఏంటంటే నీళ్లు పారి పారి ఇక్కడ ఇంకో గుహ అయితే కనపడుతుంది మనకి. ఇక్కడ చూస్తే అంతా ఒక రాళ్ళ గుట్టలాగా ఉంది. మనం అట్లా స్టడీకి వెళ్ళకుండా ఇట్లా కొంచెం వారంబడి వెళ్దాం క్రాస్గా చిన్నగా నిదానంగా. జాగ్రత్త, ఇక్కడ ఏ ఇక్కడ ఏముంటాయో కూడా తెలీదు. మనం ఆచి తూచి అడిగి వేయాలా ఇక్కడ. ఓకే ముందుకెళ్దాం. ఇదంతా ఏంటంటే చిన్న చిన్న రాళ్ళన్నీ వర్షాన్ని కొట్టుకొని వచ్చినట్టు. ఇవి గబ్బిలాలు ఎక్కువ ఉన్నాయి బా ఇక్కడ. హే భద్రం దా ముందుకెళ్ళాలా. నా ఇడ ఈ రాయి చూపిద్దురా ఎంత బాగుందో చూడ్డానికి, వజ్రంలాగా మెరుస్తుంది నా రాయి. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఈ రాయి అయితే చాలా వెరైటీగా ఉంది. చూడడానికి అయితే మెరుస్తూ ఉంది, కెమెరాలు మెరుస్తుందో లేదో తెలియదు కానీ చూడ్డానికైతే చాలా బాగుందబ్బా. అసలు పుష్పంలాగా ఉంది, ఏదో ఒక మొలిచినట్టుగా. చూడ్డానికైతే చాలా బాగుంది ఈ రాయి. ఏందో ఇది మళ్ళీ ఏం రాయి అంటారో ఏమో తెలియదు కానీ ఒరిజినల్ లాగా మెరుస్తూ ఉంది. ఇక్కడ ఇక్కడ కూడా చూపి ఇది చూడండి ఫ్రెండ్స్, మెరుస్తుంది మీకు కనపడుతుందో లేదో. ఓకే ముందుకెళ్దాం ఫ్రెండ్స్. ఇంకా కొత్త కొత్త వింతలు అయితే చూస్తున్నావు అబ్బా. చూపి చూస్తున్నారా, ఇదైతే పుష్పంలాగా చాలా బాగుంది, అందంగా ఉంది చూడడానికైతే. ఓకే ముందుకెళ్దాం రండి ఫ్రెండ్స్. మనం ఇప్పుడు మనం ఇంకా లోపలి కానీ వెళ్తూ ఉన్నాము. దా అక్కడికి బొక్క కనబడుతుంది అన్న బయటికి. బూడి చేయరు తిండి. పీకుదాండి ఎవరు బూడి చేయరు ఫ్రెండ్స్. మన ఇది ఎండింగ్ పాయింట్ ఫ్రెండ్స్, ఇంతవరకు ఉంది.
మనం ఎందుకు వచ్చాయట అవి? నాకు తెలిసి ఇప్పుడు మన బయట నిన్న పీకినందు అది కాదు. అది తుబ్బుతానా? ఇప్పుడు తీస్తున్నటువంటి రాళ్లను మేము బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ అలానే పెట్టేసినాము ఇబ్బంది లేకుండా. ఫ్రెండ్స్ మనం ఇప్పుడు లోపలంతా నడిచి వచ్చినాం కదా, నడిచి వచ్చిన తర్వాత ఇక్కడకి బయటకి అయితే ప్లేస్ ఉంది. మనం ఇప్పుడు ఇక్కడ నుంచి బయటకు వెళ్తే మనం ఎటు సైడ్ వెళ్తాం కూడా తెలియదు నాకు. ఒకసారి బయటికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో. ఇక్కడ చూడండి లోపలైతే ఇక్కడ చాలా అవి ఉన్నాయి అబ్బా, ముళ్ళు ఇందాక చెప్పినాం కదా ఆ జంతువువి, ఇవి లోపల ఎక్కువ కనబడుతున్నాయి. ఓకే ఇప్పుడు మనం ఇక్కడ బయటకు వెళ్తే ఎక్కడికి వెళ్తామో చూద్దాం. మనం నాకు కూడా తెలియదు ఎక్కడికి వెళ్తామో. ఓకే మరి బయటికి వెళ్దాం రండి. ఇక్కడ ఎక్కడికి వెళ్తామేమో, మరి ఇక్కడ నుంచి బయటికి వెళ్తే మనం ఇక్కడ కూడా ఒక రేంజ్లో ఉంది లొకేషన్ చూడడానికి అయితే. బాబా బాబా ఇదేందో నాయన ఇట్టుంది దానా కెమెరా ఇస్తావా నాకు? దా ఇప్పుడు మనం ఇక్కడ ఇంకో సైడ్ బయటకు వచ్చినాము. మనం వెళ్ళేటప్పుడు మళ్ళీ అట్టే పాక్కుంటూ పోవాలేమని అనుకున్నాము, ఆ అవసరం అయితే లేదు మనకి. మొత్తానికైతే వేరే సైడ్ నుంచి వచ్చిన బాయ్ రా. ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూసినాం కదా దీంట్లోంచి మనం వచ్చింది. ఇప్పుడు చూడండి భారీగా ఉంది లోపలైతే చూడడానికి. ఇక్కడైతే ఇట్లా ఉంది లైట్ ఆఫ్ చేయి. ఏదో ఒక చిన్న బావిలాగా ఉంది చూడటానికి, మంచి లొకేషన్ ఇది. కెమెరా అడుగు ఫ్రెండ్స్. ఇది మనం బయటకు వచ్చిన తర్వాత ఒక ఏదో చూడడానికి అయితే ఒక పెద్ద చిన్న అంత బావిలాగా ఉంది. చుట్టూ అంత కంపలు ఉన్నాయి. మనం ఎంట్రీ అయిన సైడ్ అయితే కాదు ఇది, ఇది రెండో సైడ్ వచ్చినాం మనం బయటికి. ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చినామో నాకు కూడా తెలియదు, బయటికి పైకి వెళ్ళిన తర్వాత చూస్తే అర్థమవుతుంది. ఒకసారి మనం పైకి వెళ్ళి చూద్దాం. చూడండి ఒకసారి చుట్టూ చూడండి పైన చెట్లు. ఓకే ఇప్పుడు చూశారు కదా, ఇప్పుడు మనం పైకి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఎక్కడ సైడ్కి వచ్చినాం పైకి వెళ్తే కదా మనకు అర్థమయ్యేది. ఇదంతా చూడడానికైతే కంప అంత ఉందో బా. ఇడికి రాను ఇక్కడ చూడండి ఇది బర్రి చెట్టు, చూడడానికైతే చాలా బాగుంది. ఓకే ఫ్రెండ్స్ మనం ఇప్పుడు బాగుంది, భయపడాక భయపడాక ఏం కాదు అటు వదల్లే. అది రాలేదు స్పీడ్ రాలేదురా పైన అందిరా. అవు పావుని వీడియోలు చూపించాలా ఇక్కడ ఫ్రెండ్స్. ఇక్కడ ఒక చిన్న పాము ఉందబ్బా, నేను మీకు చూపిస్తా వీడియోలో. లైట్ అయితే లైట్ కాదు కెమెరా పట్టుకో నుంచి పైకి పోయి చూపిస్తా, లేకుంటే అటు వచ్చా లెక్కలేదు. పెద్దదే ఫ్రెండ్స్. అక్కడ పాము చూశారు కదా పామును ఫ్రెండ్స్, అది కొండ శిలువన ఏమో నాకైతే తెలియదు. అక్కడ చూడండి వెళ్ళిపోయింది అది బొక్కలేకైతే కనపడలేదు. సరిగ్గా పోయేది కనపడింది ఏమో, ఇడన్నా ఏంది అది
ఓకే ఫ్రెండ్స్, మనం పైకి వెళ్దాం. ఇంకా ఇందాక మనం పావును చూపించినాం కానీ ఇక్కడ ఏముంటాయో కూడా తెలీదు. భయంకరమైనటువంటి ప్లేస్ అబ్బా ఇది మొత్తానికైతే. మనం పైకి వెళ్ళబోతున్నాం, ఎక్కడికి వచ్చినా ఇప్పుడు తెలుస్తుంది పైకి ఎక్కితే. మొత్తానికైతే ఇది ఏ ప్లేస్ కూడా నాకు కూడా అర్థం కాలేదు ఎక్కడికి వచ్చినా మనం. దా వెళ్ళాండ్రా ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఎంతో కష్టపడి వచ్చినాం కదా ఆ గుహలోంచి. ఆ గుహలోంచి వచ్చిన తర్వాత రెండో వైపు వచ్చినాం అబ్బా మనం. ఇప్పుడు మనం ఫస్ట్ స్థలం ఎక్కడుందో మనం వెతుక్కోవాలి. రెండో వైపు వచ్చినాం. ఇదంతా ఒక బావిలాగా ఉంది ఫ్రెండ్స్. అక్కడ నుంచి ఒకసారి కిందికి చూడండి, అసలు ఒక రేంజ్లో ఉందబ్బా అసలు గుహ అయితే. ఓకే కనపడుతుంది బాగా. రెండో వైపు బయటకు వచ్చినటువంటి స్థలం ఇదే అబ్బా. చూడ్డానికి అయితే చుట్టూ బావిలాగా ఉంది, దాంట్లో మొత్తం చెట్లు మొలిచినాయి. దూరం నుంచి చూస్తే ఎట్లా ఉందో చూడండి లొకేషన్. ఈ నుంచి చూపిలే బా చుట్టూ చూడండి ఫ్రెండ్స్, ఇదంతా చెట్లు భయంకరంగా ఉందబ్బా. దాంట్లోంచి మనం పైకి వచ్చినప్పుడు మనం ఇప్పుడు చూస్తున్నాం కదా మొత్తం చెట్లు అల్లుకొని ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా చూశారు కదా ఆల్మోస్ట్ చూపించామనుకుంటా. ఇంకా రెండో బయటకు వచ్చినాం, ఇంక ఇక్కడైతే ఏం లేదు.